అంటే ఇవాళది కాదు శాశ్వతమైనది అని. అంటే దేవుడు ఏ యుగములో చేసినా ఏ కాలములో చేసినా ఎట్లా చేస్తున్నాడు అంటే తాను చేయనుద్దేశించిన కార్యములను తాను సింహాసనాసీనుడై ఉండి తన స్థలములో సంపూర్ణ మహిమలో సమీపించడాని తేజస్సులో సోదరులు పాడిన రాంజులో ఉండి ఆ తన కుమారుల ద్వారా పని. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? తనలాగా పనిచేసే తన కుమారుడు కావాలి. ఆమేన్. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపినప్పుడు కూడా తన జనితైక కుమారుడే అయినా ఆయన సేవకుడు అన్న పదం వాడారండి యేసు ప్రభు. గుర్తుందా మీకు? తన సేవకుడకు యేసును అబ్బా ఏమిటా పదప్రయోగం? జకర్యా గ్రంథములో 3వ అధ్యాయములో 8వ వచనములో మాట్లాడుతూ ఇదిగో శ్రద్ధగా వినండి, రాబో దినములలో ఈ లోకములోనికి చిగురు అను నా సేవకుడిని పంపించబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు వారి గురించి ఏం చెప్తున్నాడండి? చిగురు అను నా సేవకుడిని నేను పంపించబోతున్నాను. అతడు ఎండిన 3 గెల్లా ఒక చిగురు అవుతాడు, 3 బడిన జీవితాలకెల్లా ఒక చిగురు అవుతాడు అని ఆయన గురించి మాట్లాడాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకిస్తే బిడ్డారా, తీవ్రంగా ఈ అంశాన్ని మీరు తీసుకోండి. ఈ పునాది మీలో వేయబడుట అవసరం కనుక దీని కొరకు ఇంత సమయాన్ని తీసుకున్నాను. ఇప్పుడు త్వర త్వరగా ఆయా విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను, ఆలకించండి. ఇప్పుడు మీరు వాక్యంలో చూస్తే యేసుక్రీస్తును సేవకుడిగా చూపించినటువంటి దేవుడు భూమి మీద తన కార్యము అనగా సమస్త కార్యములలోకెల్లా మిక్కిలి ప్రధానమైనది రక్షణ కార్యము అనండి. ఆమేన్. ఆ రక్షణ కార్యమును కొనసాగించుటకు గాని జరిగించుటకు గాని తనలాంటి వారు తన పని చేసేవారు కావాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆదికాండం 3:21 ఆదాము తప్పు చేసి పాపంలో పడిపోయి మహిమను కోల్పోయి దిగంబరులై చెట్ల వెనకాల దాక్కునే దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? దేవుడైన యెహోవా వారికి చర్మపు చొక్కాయిలు చేయించి తొలగించాడు. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆయన చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొలగించాడట. నా మాట ఆలకించండి బిడ్డలారా. ఇప్పుడు చర్మము రావాలి అంటే ఏమవ్వాలి తెలుసా? ఒక పశువు వధించబడాలి. ఆమేన్. ఏ పశువు వధించబడి ఉంటుంది? ఏ పశువు ఒక మానవుని పాపమును కప్పుటకు సరిపోతుంది? ప్రకటన గ్రంథం 13:8 చూస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి వాడిన మాట ఏంటి తెలుసా? ఇదిగో జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని గొర్రెపిల్ల. స్తోత్రం చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద వధించబడ్డ దేవుని గొర్రెపిల్లని మనం అనుకుంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద వధించబడ్డ దేవుని గొర్రెపిల్ల కాదట, మరి ఎవరట? జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతూ ఉన్న గొర్రెపిల్లట. 2000 సంవత్సరాలు కర్వని కొండ మీద ఆ బాధ చూసి ఆ గుండె పగిలి ఏడుస్తున్నావు నీవు. ఆ బాధ ఇవాళ్టిది కాదు, ఒక్కనాటిది కాదు, ఎప్పటిదట? జగదుత్పత్తిలోనే మానవుడు పడిపోతే అక్కడ వధించబడ్డ గొర్రెపిల్ల మరెవరో కాదట, మనం ఆరాధిస్తున్న యేసయ్యట. ఆదాము సిగ్గు కప్పటానికి వధించబడ్డవాడు యేసయ్య. మోరియా కొండ మీద ఇస్సాకుకు బదులుగా కొమ్ముల ములలో చిక్కున్న గొర్రె పొట్టేలు యేసయ్య. న్యాయాధిపతుల గ్రంథములో బలి ఏర్పులు అంగీకరించబడ్డ గొర్రె పొట్టేలు యేసయ్య. ఇలాగూ చెబుతూ పోతే ఇదిగో దేవుని ప్రజలారా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడుతూ వచ్చాడు. అంశం ఏంటంటే ఆదాము తప్పు చేశాడు, దేవుడు సహించలేకపోయాడు. ఎవరైనా ప్రాయశ్చిత్తం చేయాలి, ఆ పనిని యేసయ్య చేశాడు. ఎందుకు చేశాడు? ఆ 3వ అధ్యాయంలో బలియర్పణ చేశాడా? ఎందుకు చేశాడు? ఆయన సేవకునిగా ఉన్నాడు గనుక. స్తోత్రం అనండి. మీకు అర్థమవుతున్న విషయం? ఈ క్రమాన్ని ప్రభు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆదాము సంతానం కోసం ఎవరు చేయాలి బలియర్పణ? ఆదాము.
ఆ తర్వాత కుటుంబ యజమానులే ఆ బాధ్యతను తీసుకుంటూ వచ్చారు. అందుకే అందరికన్నా పురాతన వ్యక్తులుగా బైబిల్లో లిఖించబడ్డ యోబు తన కుమారులు ఒక్కొక్కరి నిమిత్తం బల్యర్పణ చేసిన వాడుగా మీకు కనిపిస్తాడు. వరుస క్రమంలో మధ్యలోకి పోయింది కానీ అన్నిటికంటే ప్రాచీన గ్రంథం 66 పుస్తకాల్లో యోబు గ్రంథమని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా స్తుతించండి ప్రభువుని. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటంటే, ఇప్పుడు సేవకుడు ఎందుకు కావాలి? నెంబర్ వన్, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. సేవకుడు ఎందుకు కావాలి? రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి. సేవకుడు ఎందుకు కావాలి? దేవుని కోపమును చల్లార్చడానికి. సేవకుడు ఎందుకు కావాలి? దేవునికి దూరమైన మానవుని తిరిగి దేవుని ముందు నిలబెట్టే మహిమకరమైన కార్యాన్ని జరిగించడానికి ఒక సేవకుడు కావాలి. ఇది పరిస్థితులను బట్టి ఈ మధ్య దేవునికి వచ్చిన తలంపు కాదు, ఇది దేవుని నిత్య ప్రణాళికలో ఉన్న ఒక పర్మనెంట్ సిస్టమ్. ఒక స్తోత్రం ప్రభుకి చెప్పండి. దేవుని బిడ్డలారా, మన అంశానికి త్వరగా వచ్చేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుని అలా చేశాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథముల ఆ సిస్టమ్ మీకు అర్థం అవడానికి ఆది కాండములు మరొక వచనం చదవండి. 20:7 చదువు. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదు. నీవు బ్రతికెదవు అన్న మాట ఎవరు? అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతికెదవు అన్నది ఎవరు? ఎవరితో? ఆ రాజుతో. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసిన వాడు క్షమించాల్సిన వాడు ఎవరు? కనికరించేది ఎవరు? బ్రతికించేది ఎవరు? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? మరి బ్రతికించేయచ్చుగా. అభిమేలకు చేసిన తప్పు. నా సేవకుని భార్యను పరిగ్రహించటకు నువ్వు ఏ పాటి వాడివరా? శాపం నీ మీదకి వచ్చేస్తుంది కాబట్టి దారణ అడయ్య తప్పు అయిపోయింది. నేను ఎరిగిన నాయన ఇంత ఘోరమా? వారు చెప్పలేదు నాయన. సహోదరులు అన్నారు అతడు ద్రోహపరిచాడు. నాదే తప్పు లేదు నాయన. అంటే నీది గొప్పతనం కాదులే, తప్పు చేయకుండా ఆపిందే నేను అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అతడు ప్రవక్త, అతన్నికి ప్రార్థన చేస్తాడు, చేయించుకప్పుడు బతుకుతాం అన్నాడు. నేను అంటున్నాను, బతికించుడు అబ్రహ్మా దేవుడా? చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్న దేవుడా కాదా? మరి ఆ మొక్క బతికించేయచ్చుగా. నిన్ను పాపంలో పడకుండా ఆపిందే నేను అన్నాడు. తప్పు చేయకుండా అడ్డుకుందే నేను అన్నాడు. బతికించేదే నేను అన్నాడు. బతికించవచ్చుగా, బ్రతికించగలడంట. కానీ ఎవడైనా బతికించమని ప్రార్థన చేస్తేనే బతికింతాడంట. సిస్టమ్ అలాగ ఉంది నాన్న. మనం ఏం చేస్తున్నాం? స్తోత్రం చెప్పండి ఒకసారి. బోధపడుతుందా? పాపులను రక్షించగలిగిన వాడు యేసయ్యా, సందేహం లేదు. రక్షించబడవలసిన వాడు పాపి, సందేహం లేదు. ప్రభు వారితో మాట్లాడగలడు కూడా, సందేహం లేదు. కానీ రక్షించినట్లు మధ్యలో ఎవడైనా ఏడుచేవాడో కూడా కావాలట. బోధపడుతుందా వ్యవహారం? సృష్టి ఆది నుండి ప్రభువు కలిగి ఉన్న క్రమాన్ని మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆడు బతకాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా అబ్రహం వచ్చి, ప్రభు పోన్లే ప్రభు, తెలియక ఏదో చేశాడు, క్షమించు ప్రభు, ఒక్క మాట ప్రార్థన చేస్తే సర్లేబా అంటాడు. ఇప్పుడు ఈ రాజుగారైనా ఏం చేయాలి? గతగతలాడితే ఇది అన్నం పెడతాడు, ఎంత కొంత అంద ఇస్తాను, ప్రార్థన చేయాలి అనాలి. ఇప్పుడు కొంతమంది సిస్టంలో, స్తోత్రం చెప్పండి, మన సిస్టంలో ఆ సబ్జెక్ట్ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు మీరు విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. రక్షణ కార్యము అనండి, విమోచన ప్రణాళిక అనండి, నిర్గమ 3లోనికి రండి. స్పీడ్గా నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-10 వరకు చక్కగా చదువునన్న. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తియులకు, అమోరియులకు, పెరిజ్జీలకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. నడిపించుటకు, విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. అయితే ఇశ్రాయేలీల మొర నిజముగా నా యద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యద్దకు పంపెదను. ఎందుకని చదువు. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకుని పోవలను. అరే వై, ముచ్చట అర్థమైంది మీకు ఇప్పుడు.
ఇప్పుడు తలపైకెత్తి నా ముఖం చూస్తూ వినండి, రెండు ముక్కలు తేల్చేస్తా వ్యవహారం అంతా. చూడండి బిడ్డలారా ఏమంటున్నాడంటే, దేవుడు మండుచున్న పొదలో మోషేతో మాట్లాడుతున్న మాటలు మీరు చదవగా విన్నారు. ఏంటయ్యా అంటే, నేను నిత్యముగా ఇజ్రాయేలీలు పడుతున్న బాధలు చూశాను, వారి మూలుగులు విన్నాను, వారి బాధలు నేను కళ్ళారు చూశాను, విడిపించడానికి దిగివచ్చాను. వారిని వాగ్దాను దేశం మీదకు నడిపించుటకును కనానీయులకు హివ్వీయులకు పెరిచీయులకు సయీరుమని నివాసులకు ఏడు జాతుల వారు ఆక్రమించిన దేశమును వారి నుంచి లాగి పాలు తెనలు ప్రవహించు ఆ దేశమును ఈ ప్రజలకు స్వాస్థ్యముగా ఇచ్చుటకు దిగి వచ్చి తిని అన్నాడు. ఓకే ప్రభా, నీకు అడ్డే ఉంది నాయన, చేశాయి కాలిచాయి, రమ్ము నిన్ను పంపెదను, నీవు పోవలను. ఎందుకని? నీవు వారిని తోడుకుని రావాలేనా? ఏకియా సాబ్, ఈ మొక్క మోసే చెప్పు డైరెక్ట్ ఫరో, రాయ్ ఫరో పంపెదవా చచ్చదమంటే దెబ్బ పంపేస్తాడు. దేవుడే మాట్లాడి తిరిగే ఉంది సార్, కాదంటారా మీరు చెప్పండి, స్తోత్రం చెప్పరే. మరి ఫరోకి చెప్పకుండా ఇస్రాయేల్ ప్రజలందరూ మట్టి పిసుకుతూ మట్టి తోక తిరుగులు చేస్తుండగా అకస్మాత్తుగా వెలుగుగా దిగి వచ్చి, నా ప్రజలారా నేను మిమ్మల్ని విడిపించుతున్నాను, బయలుదేరుడు అంటే అందరు బయలుదేరిపోరేంటి? మరి వాళ్ళెవరికి కనపడ్డా, వాళ్ళెవరికి చెప్పాడు? ఫరోకి చెప్పడు, జనానికి చెప్పడు, సపరేట్గా అడేరు ఎర్రలు తిప్పలు పడిపోతారు మోసే దగ్గరికి వెళ్ళి, మోసే ఇట్రా ఇటు రానువా, ఏందయ్యా నేను నా ప్రజల బాధలు కష్టాలు చూశాను రా, వాళ్ళు విడిపించడానికి వచ్చాను నానా. అవునా ప్రభా విడిపించాయి? నేను కాదు, నువ్వు వెళ్ళు. నేనా? అవును, నా పక్షంగా నువ్వు ఫరో యుద్ధకు పోవలను, నా ప్రజలతో మాట్లాడవలను, వారిని తోడుకొని రావలను, వాగ్దాన దేశం చేర్చవలను. ఇప్పుడు పోట్లన్నీ ఎవరియే, కార్యాలు ఎవరియే, మీకేదో కూర్చొని ఉంటారండి. అవసరమైతే కోసం డైలాగులు ఇందాక కూడా వినిపించినాయి, పెట్టుబడి ఏముంది ఒక డైలాగే ఈజీగా. నేను చెప్పిన ఉపదేశం జాగ్రత్తగా వినండి బిడ్డలారా, సులువైన కార్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు దేవుడే దిగి వచ్చింది ఎందుకు ఇచ్చాడు, నేను బాధలు విన్నాను, మొరలు విన్నాను, విడిపించటకే వచ్చానని విడిపించట్లా ఏం చేస్తున్నాడు, ఒకరిని అపాయింట్ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పట్లేదు మీరు? మీకు చిత్రం తెలుసా, ఇతన్ని మొదటి రాత్రి చెప్పానుగా ఈ పని కోసం 80 ఏండ్లుగా దాచిపెడతా వస్తున్నాడు. ఫరో నీడ పడకుండా కాపాడుకొచ్చాడు, సర్పపు నీడ పడకుండా కాపాడుకొచ్చాడు. స్తోత్రం, పలు రీతులుగా అతన్ని బలపరుస్తూ వచ్చాడు. ఇద్దరో చేతి కింద నలగొట్టాడు. అతని కోపం ఆవేశం కనిపించిందిగా ఒక్క దెబ్బలో కొట్టి గబగబ ఇట్ట కెలికెసుకలో పాతిపెట్టాడు ఒకరిని. అమ్మో, ఈ రేంజ్లో ఇటుకి అప్పచెప్ ఇజ్రాయేలు మొత్తాన్ని సాగుగొట్టి పాతిపెట్టేలా ఉన్నాడు రావు. ఇట్ట కాదని తీసుకెళ్ళి ఆడి చేతిలో పెట్టాడు. ఆడేమో దేవుని ప్రేమ ఉన్నవాడు కాదు, మిద్యాను యాజకుడు. ఏమన్నా దేవుని యాజకుడా పాడా? ఆడు బోళ్ళు తిప్పలో రూల్సు నలిగిపోయి నలిగిపోయినాడు. తోలే పని ఏమంటారు, బొద్దులు లేస్తే గొర్రెలు తావాలి. గొర్రెల పరిస్థితి ఏంటండి? లోయలోకి పోతుంటే, లోయలోకి పోతుంటే ఏ గొర్రె అటు పోకుము, దానికి ఏం తెలుస్తుంది, ఎలా చదువుతుంది, చచ్చిపోతావే మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగని చెబుతుంటే అర్థమవుతుందని ఒక దెబ్బ వేసామనుకో, చచ్చిపోతుంది అడు ఊరుకోడు. మీకు అర్థమైందా? చెబితే అర్థమవుతుంది, కొడితే బతకలేదు. ఇప్పుడు ఏం చేయాలా? అర్థం చేసుకోకపోయినా కొట్ట కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని నిన్ను అని మళ్ళీ పట్టుకొచ్చి వడ్డినట్టాల. ఈ పని 40 సంవత్సరాలు అలవాటు అయిపోయి మనకు కోపం మొత్తమే మర్చిపోయాడు, అసలు చిరాకు పడితే మర్చిపోయాడు, అసలు సాత్వికం దీన మనసు టన్నులు కొద్దీ వచ్చేసింది. అప్పుడు సరైన కేసులోకి వచ్చి నిన్ను పంపేదను పొమ్ము, స్తోత్రం చెప్పండి. ఈ పాకం వచ్చేదాకా వెళ్ళకూడదు సేవకి, స్తోత్రం చెప్పరే, స్తోత్రం మంచిగా చెప్పండి గట్టిగా. 40 సంవత్సరాలు ప్యాలెస్లో సకల విద్యలు నేర్చుకొని ఇచ్చాడు. నేర్చుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేద్దామంటే ఇంప్లిమెంట్ చేయకుండా గొర్రెలు అప్పగించాడు. నేర్చుకున్నదేమో ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్, ఏమో పిరమిడ్లు కట్టింది, టాలెంట్ ఏమో ఐగుప్తీ సేనలకు నేతృత్వం వహించింది, సబ్జెక్ట్ ఏమో రాజనీతి శాస్త్రం, చేస్తున్న పని ఏమో గొర్రెలు కర్రీచ్చి తోలరా. ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా? ట్రైనింగ్ అలా ఉంటుంది. మా ఇంటికి రండి ఒకసారి, 15 మంది పిల్లగాలు ఉన్నారు సేవలో, ఇంజనీరింగ్లు వేసు రక్తం చేయం, బీటెక్లు హల్లెలూయా. పిల్లగాలు చేసే పనులు చూస్తే మీకు అసలు జాలేసేది. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. మేము చదువుకున్న చదువుకి మా క్వాలిఫికేషన్ తగ్గ పని చెప్పండి సార్, అది చెప్పావు నాన్న. నువ్వు చదువుతుంది బీటెక్, అయితే టాయిలెట్లు మొత్తం కడిగాయి శుభ్రంగా, ఏమిటి అన్యాయం అక్రమం. ఈ పెత్తందారి భావనను మేము ఖండిస్తున్నాం. కమ్యూనిజం సెట్ కాదు ఇక్కడ. దర్ ఇస్ నో డెమోక్రసీ ఇన్ గాడ్స్ కింగ్డమ్, ఓన్లీ థియోక్రసీ. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇక్కడ ప్రజాస్వామ్యం వర్ధిల్లదు నాన్న, దైవస్వామ్యం అంటే దేవుడు మాటే చెల్లుబాటు అవుతుంది. స్తోత్రం చెప్పలేకపోతున్నారు మీరు. ప్రజాస్వామ్యం అభిమానులు భక్తులు బాగున్నారు, దేవునికి స్తోత్రం. అది రాజకీయానికి ఓకే, రాజనీతికి ఓకే, బైబిల్కి సెట్ కాదు నాన్న. ఇందులో డెమోక్రసీ ఉండదు, ఓన్లీ థియోక్రసీ, ఓన్లీ గాడ్స్ విల్ బి డన్, నో అదర్ సెకండ్ వాయిస్. అడెవడగాని కూచా అంతవరకు యేసు రక్తం ఇచ్చి చెప్పండి స్తోత్రం అని. ఇప్పుడు విడిపించేది ఎవరు, రక్షించేది ఎవరు, నడిపించేది ఎవరు, చేయాల్సింది ఎవరు, అది విషయం. అందుకని మోషేను 80 సంవత్సరాల పాటు సిద్ధం చేశాడు. మీకు అర్థమవుతుందా? 80 సంవత్సరాలు ప్రిపేర్ చేశాడు దేవుడు, అతను నలగొట్టాడు, అతను తయారు చేశాడు. ఇప్పుడు ఇంత ట్రైనింగ్ చాలక 40 పగళ్ళు 40 రాత్రులు అన్నము కాదు పానము కాదు చుక్క నీరు లేకుండా కొండ మీద నుంచోబెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ కిందకు వచ్చాడు, గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపించబడ్డ మాదిరి చొప్పున సమస్తము చేయడం జాగ్రత్త పడు. సొంత పెత్తనం చేయబ్రవ్వా, దిస్ ఇస్ టూ మచ్. నీకు టెంట్ కావాలి అంతే కదా, లెట్ మీ డూ దాట్. పిరమిడ్లు కట్టిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ, టెంట్ ఏముంది 5 నిమిషాలు. వద్దు నాన్న, నీ తెలివితేటలు వాడకరా సేవలో. ఏ మేగొట్టాలో ఆయన చెప్తాడు, ఏ దారం వాడాలో కూడా, ఏ కర్ర వాడాలో కూడా. ఈ లోకల్లో ఏ కర్ర మంచిదో మాకు తెలుసు కదా, మేము సెట్ చేస్తాం బ్రదరు. వద్దు బ్రదరు, నువ్వు పలాని తుమ్మకర్రే, తుమ్మకర్ర ఎందుకు బ్రదరు, నువ్వు తీసుకురా అంతవరకే. స్తోత్రం. పలాని మేగొట్టు, అదే కొట్టు, పలాని దారం చుట్టు, పలాని సముద్రవత్సర తోళ్ళు పెట్టు, దానికి ఇది బాగుంటుందేమో. వద్దు, పిరమిడ్లు కట్టిన నైపుణ్యం గుడారములోనికి రాకూడదు, మానవ జ్ఞానం సేవలోకి రాకూడదు, లోక జ్ఞానంతో సేవ చేయకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ ప్రొసీజర్ అంతా కూడా. మోషే చేత దేవుడు గుడారాన్ని కట్టించడం ప్రారంభించాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించండి, దేవుడు తన విమోచన కార్యమంతా ప్రారంభించినప్పుడు ఎవరితో ప్రారంభించాడు? ఒక సేవకులతో ప్రారంభించాడు. ఫరోతో మాట్లాడలేదు, ఇస్రాయేలుతో మాట్లాడలేదు, మోషేతో మాట్లాడాడు. మోషేకు చూపించాడు, మోషేకు బయలుపరిచాడు, మోషేకు నేర్పించాడు, మోషేను వాడుకున్నాడు, ప్రజలు విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నలిగేది మోషే, నేర్చుకున్నది మోషే, వాడబడింది మోషే, ప్రయాసపడింది మోషే, దేవుని అగ్నికి కాలుతూ బ్రతికింది మోషే, విడుదల పొందింది మాత్రం ప్రజలు. మీకు అర్థమైంది మాట? జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 90వ కీర్తన రాశాడు మోషే, అందులో ఏమంటాడంటే, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపామన్నాడు. అదేంటి సార్, మోషే దేవుని ఉగ్రతలో బతికాడా? మహిమర దేవుని సేవలో ఉన్నాడుగా, మేఘం కింద బతికాడుగా, కొండ మీద ఉన్నాడుగా, మహిమతో దిగి వచ్చాడుగా. కానీ అక్కడ స్టేట్మెంట్ ఏముంటుంది, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ బ్రతికాం. ఏముంటది? ఇస్రాయేలు 10వ 10వ తిరుగుబాటు చేస్తున్నారు, 10వ 10వ తప్పు చేస్తున్నారు, 10వ 10వ దేవుని కోపం రేపుతున్నారు. ఆయన ఎంత మాత్రం దోషి నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా ఎంచువాడు కాదు కనుక, తప్పు జరిగిన ప్రతిసారి కోపముతో దిగి వస్తున్నాడు. అప్పుడు వెంటనే మోషే పరుగుపడిన, అయ్యా ప్లీజ్ అయ్యా ఇవి ఒకసారి కదిలి ఎట్టకట్టు చెప్పి మొత్తానికి, నీ కృపలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు, సముద్రాలు కూడా దాటారు, ఈ ఒక్క అడవి దాటేస్తే వాగ్దాన దర్శనకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కోప్పటి గబ్బుకుని వాళ్ళు శిక్షించామనుకో, వారి దేవుడు ఐగుప్తుల నుంచి బయటకు తెచ్చాడు కానీ వాగ్దాన దేశం చేర్చలేకపోయి అంటారయ్యా, నీకు మహిమరాదయ్యా, ప్లీజ్ అయ్యా అంటే, నువ్వు సరుగు ఒక్క దెబ్బతో చంపేస్తాను వెళ్ళని అని దేవుడు మాట్లాడుతుంటే, అయ్యా వద్దయ్యా అంటూ 106వ కీర్తన 23వ వచనంలో ఆ రాత్రంతా మోషే యెహోవాకు అడ్డుపడెను. ఏం చేశాడటండి చెప్పండి, ఏం చేశాడు? అడ్డుపడుతూ వచ్చాడు. మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి, సేవకుడు ఏమేం చేయాలో, సేవకుడు ఎలా ఎలా ఉండాలో మీకు ఇప్పటికే చాలా పాయింట్స్ వచ్చి ఉండాలి. మోషే ద్వారా ప్రభువు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, తప్పు వాళ్ళు చేస్తూ ఉంటే, శిక్షించుటకు అగ్నిగా దేవుడు దిగి వస్తూ ఉంటే, మోషే అడ్డెల్లి, అయ్యా ఒకసారి క్షమించయ్యా, ఈ ఒకసారి వారి పాపములు పరిహరించదమా సరే, లేకపోతే నా పేరు కూడా తీసాయి ఇంకెందుకులే అంటే, నీ పేరు ఎందుకు తీస్తాను రా అంటే, మరి ఇంకా వాళ్ళందరూ పోయాక నేను ఒక్కడిని ఎందుకు, నాకు వద్దులే అంటే, సర్లే నిన్ను ఎలా చేరుకున్నా నీ పేరు, అయితే వాళ్ళ పేర్లు కూడా ఉంచు అంటే, మోషన్ తీసేయలేక వాళ్ళ నుంచే స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి.
కథ సుఖాంతమైంది కానీ దానికి ముందు ఆ ఉగ్రతను భరిస్తూ ఆ వేడి దగ్గర తట్టుకుని నిలబడ్డాడు మోషే. ఆమేన్. సేవకుడు ఎందుకో మీకు అర్థమవుతుందా? సేవకుడు ఏం చేయడానికి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి బిడ్డారా. అంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఒకడు వాగ్దాన దేశానికి క్షేమంగా చేరాలంటే మధ్యలో తెలుసో తెలియకో అవిధేయతో తిరుగుబాటో బలహీనతో బుద్ధిహీనతో దేవుని బిడ్డలారా శ్రద్ధగా మీరు మాటలు ఆలకించగలిగితే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి కోపము రేపు ప్రతి సందర్భంలో దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదికి రాకుండా అరణ్యములో రాలిపోకుండా తీవ్రముగా అగ్నిగా దహించు అనిగా దిగి వచ్చుచున్న దేవునికి కాపాడబడవలసిన ప్రజలకు మధ్యలో అడ్డుపడి ఆ వేడి తాను భరించి అగ్నికి తాను కాలి వీళ్ళను కాపాడువాడు సేవకుడు. ఇలాంటి వాడు ఒక లేకపోతే వీళ్ళు వాగ్దాన దేశం చేరతారా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి సంఘం ఎత్తబడుటలో సేవకుని. జాగ్రత్తగా ఈ తలంపులు తీసుకునే ప్రయత్నం చేయండి. అనాదిగా వస్తున్న సిస్టమ్ని మీ ముందు పెడుతున్నాను నేను. ఇప్పుడు కొంచెం ముందుకు పోతే దేవుని బిడ్డలారా ఆ క్రమం ఆ ఒక్క రోజున ఆ ఒక్క సందర్భంలో అక్కడ మాత్రమే జరిగింది కాదండి. స్విచ్ ఆపేసుకోండి సార్, సైలెంట్లోనే పెట్టచ్చు కదా కనీసం. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో గమనించండి. ఈ యాజక వ్యవస్థను సేవక వ్యవస్థను ఎందుకు పెట్టాడు దేవుడు? ఏం చెయ్యాలి? సేవకుడి బాధ్యతలు ఏంటో కొంచెం కొంచెం మనకు కనిపిస్తున్నాయి కదా. ఇంకొద్దిసేపు నాతో పాటు అండి బిడ్డారు ఓపిగ్గా. అయితే ఎవరు చేయాలి సేవ? ఓకే, ఓహో, దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్, ఆల్ రైట్, ఓకే, ఐ కెన్ డూ దిస్, ఐఎమ్ విల్లింగ్ టు డూ దిస్, ఓకే, దట్స్ ఓకే. కానీ దేవుడు ఎవరిని కోరుచున్నాడు? ఎవరిని నియమిస్తున్నాడు? నిర్గమకాండం 32:25-29 వరకు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడివచ్చిరి. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెలుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 కూలిరి. సంఖ్యాకాండము 18:6 చదవండి. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. చాలు, ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు నా ముఖం చూస్తా జాగ్రత్తగా వినండి. మోషే సినాయి కొండ మీద దేవుని వద్ద నుండి ఆయన చేవరాత్త పలకలను తెచ్చుకున్నందుకు పిలువబడ్డాడు. ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉండగా మోషే రాకకై ఎదురు చూసి అలసి విసిగిన ఆ ప్రజలు ఏమండి, ఆ ప్రజలు వినండి వినండి వినండి, రావటం లేదని చిరాకొచ్చి ఒక దూడను చేసుకుని దాని ఎదుట ఆరాధించడం నర్తించడం ప్రారంభించారు. ఈలోపు మోషే వచ్చాడు. వినండి బిడ్డారా, ఈలోపు మోషే వచ్చిన తర్వాత ఆ భయంకరత్వాన్ని చూసి మండిపడ్డాడు. పగలబెట్టాడు, తగలబెట్టాడు, త్రాగించాడు, సిస్టమ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక పెద్ద కేక పెట్టాడు. అది మీరు ఇప్పుడు చదివారు, మీలో యెహోవా పక్షము గుండువాడెవడ పక్కకి రండి అన్నాడు. 12 ప్రజలు చూస్తూ ఉండగా మీలో యెహోవా పక్షముగా ఉండువాడెవడ ఈ పక్కకి రండి అంటే లేవీయులు మాత్రమే పక్కకు వచ్చారట. వాళ్ళకేదో తాంబూలం ఇస్తావా, బహుమతి ఇస్తావా, కిరీటం ఇస్తావా అంటే ఏం చేశాడు తెలుసా? మీలో ప్రతివాడు కత్తిని చేతబట్టి తన సొంత సహోదరుని తల్లి తండ్రి వాడి మీద పడి వాడిని చంపనన్నాడు. అయ్యి బాబోయ్, దేవుని పక్షం ఉన్న పక్క రమ్మంటే పాటలు పాడతాకో, ఇరులో ఉంటాకో, ప్రార్థన చేస్తాకో, స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్గా మేము వచ్చేసాం, పేర్లు ఇచ్చేసాం, ఇప్పుడు కత్తిచ్చి మా అన్నయ్యని తమ్ముని చంపేయమంటావా? చాలాసార్లు చెప్పావు కానీ
మంచి నాయకు కూడా వచ్చావు అని వెనక్కి వెళ్ళిపోలేదట వాళ్ళు. వాళ్ళు కత్తి తీసుకొని తమ సొంత సహోదరులు, తండ్రులు, పెదనాన్నలు, చిన్నలను నరికి పడేశారు. 3,000 మందిని చంపారు. ఇప్పుడు పాయింట్ వినండి, ఎందుకు అలా చేశారు? వారు విగ్రహారాధన చేశారు. ఎందుకు అలా చేశారు? దేవుని కోపం రేపారు. ఎందుకు అలా చేశారు? దేవునికి ఇష్టము లేని బహు భయంకరమైన పాపం వారు చేశారు. దేవుని ఉగ్రత వారి మీద రగులు కొనుచుండగా ఆ దేవుని కోపమును, తీర్పును విధించుటకు ఆ విగ్రహాల పక్షంగా ఎవడు, పాపం పక్షంగా ఎవడు, ఆ దూడ పక్షంగా ఎవడు, దేవుని పక్షంగా ఎవడంటే ఇజ్రాయెల్ అందరూ బంధుప్రీతి, రక్తప్రీతి, ఆశ్రిత పక్షపాతాల వలన ఆగితే లేవీలు పక్కకొస్తే శబాష్ అని మెచ్చుకోకుండా కత్తిచ్చి ఏసేయండి అంటే దేవుని కోపమే మా కోపం, దేవుని తీర్పే మా తీర్పు, దేవుని పక్షమే మా పక్షం, మాకు రక్తం కానీ బంధం కానీ ఏది ముఖ్యం కాదు, మాకు దేవుడే ముఖ్యం, దేవుని సంతోషపరచడానికి ఎవరినైనా బాధ పెడతామని బంధాలను తెంపుకున్నారు, అనుబంధాలను చంపుకున్నారు, స్వకీయులనే వదులుకున్నారు లేవీయులు. అందుకని 18:6 ఇశ్రాయేలులో ఉండి నేను లేవీయులను కోరుకున్నాను. చెప్పండి గట్టిగా ఒకసారి ఆమేన్. 12 గోత్రాల వారిలో లేవీయులను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? మొదటిది వాళ్ళు మేము దేవుని పక్షం అన్నారు. చెప్పండి గట్టిగా. సేవకుడి క్వాలిటీ ఏంటి? ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎప్పటికైనా అతడు దేవుని పక్షం వహించాలి. రాజకీయ పక్షం కానీ, డబ్బు పక్షం కానీ, ప్రయోజనం కలిగించే పక్షం కానీ, స్వపక్ష, నా భార్య, నా కొడుకు కదా, నా బిడ్డలు కదా, నాకు స్వలాభం కదా అని ఏ కోణములో కూడా అతడు ఇంకొక ప్రయోజనపు పక్షము వహించకూడదు. అతడు ఎప్పటికీ దేవుని పక్షం వహించాలి. అలాగైతేనే అతడు సేవకుడు. అందుకనే లేవీల్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వినండి, లేవీలనైతే ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఆస్తులు పంచుతా ఏమన్నాడు? అరే 12 వాటలు వేయకండిరా, 11 వాటలు వేయండి, పనిచేసుకోండి అన్నాడు. లేవీలు పక్కన ఉన్నారు. అదేమిటయ్యా, నీకోసం ఇంత త్యాగం చేసి తెగించి ముందుకొస్తే మాకేమీ లేకుండా చేస్తావా? వాళ్ళకి రోషం ఉండాలి, వాళ్ళకి తగ్గింపు ఉండాలి, వాళ్ళకి ధైర్యం ఉండాలి, అనుబంధాలను చంపుకునే ఆ కఠినత్వం ఉండాలి. వీటితో పాటు ఇంకోటి కూడా ఉండాలట. ఏమిటి తెలుసా? నిరాధారంగా బ్రతకటం. ఇది కష్టం సుమా. ఏ రోషంగా బతకరండి, బతుకుతే డోడవడం. కొంచెం గట్టిగా 2 సార్లు లేచగొడితే, గట్టిగా నాలుగు అద్భుతాలు చేస్తే విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉంటాడు. కానీ ఈ పాయింట్ మరీ దారుణంగా ఉందే. లేవీలను కోరుకున్నాడట, కానీ ఏమన్నాడు? ఈ ఆస్తిని 11 వాటలేయండి. లేవీలకు స్వాస్థ్యం ఉండకూడదు. ఎందుకనగా లేవీలకు యెహోవాయే స్వాస్థ్యము. లేవీడికి ఆస్తి ఉండకూడదు. లేవీడికి అందరితో పాటు పొలం పంచకూడదు అన్నాడు. అంటే దర్జాకి వెళ్ళి గింజలు పండించుకొని తెచ్చుకొని కొట్టుల్లో కూర్చుకుంటూ లేవీలు పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక మాట చదవండి బైబిల్లో ఎందుకు వద్దన్నాడు. సంఖ్యా 18:21-24. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశము భాగములన్నిటినీ. ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు ఇశ్రాయేలీయుల దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా, వారికి స్వాస్థ్యముగా ఇచ్చుతుని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైందురు. వారి సేవలో దోషకు ఉత్తరవాదులై ఉంటారు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగాను. చెప్పాలి సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఈ సిస్టమ్ అంతా కూడా ఈ పూట మీరు కొద్ది నిమిషాల్లో ఓపికలో మీరు గ్రహించి ఒక ముగింపుకి తీసుకొస్తారని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలకిస్తే లేవీయులకు స్వాస్థ్యం ఉండకూడదు అన్నాడు. వారు ప్రత్యక్ష గుడారములో చేయు సేవకు దశమ భాగాలే వారికి జీతం స్వాస్థ్యం అన్నాడు. ప్రత్యక్ష గుడారములో వారు ఏమి సేవ చేయాలంట? ఇశ్రాయేలు చేయులు పాపముల గురించి వీళ్ళు ఇక్కడ పరిచర్య చేయాలట. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటలో ఆలకించండి. 21 మొదటి వాక్యం చదువునా.
ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ అనండి గట్టిగా. 5 నిమిషాల్లో ఈ వ్యవహారం